ఫ్రెండ్స్, నా పేరు ప్రశాంత్. మీరు చూస్తున్నారు తెలుగు పీకే క్రియేషన్స్. ఈరోజు మనం ఈ వీడియోలో కాన్వాలో ఎలా థంబ్నైల్ క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. ఈ వీడియో చూస్తున్నండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే నేను కాన్వా యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేయగానే మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీనిలో లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో పెయిడ్ వర్షన్ ఉంటుంది, ఫ్రీ వర్షన్ ఉంటుంది. మీరైతే యూజ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. ఇప్పుడు మనకు యూట్యూబ్ థంబ్నైల్ కావాలి కాబట్టి ఇక్కడ యూట్యూబ్ థంబ్నైల్ అని క్రియేట్ చేస్తున్నాను, సెర్చ్ చేస్తున్నాను. మీరు కూడా మీకు ఏది కావాలంటే అది రావడం అయితే జరుగుతుంది. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఇక్కడ మీకు సోషల్ మీడియా ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే మీకు వాట్సాప్ స్టేటస్ సంబంధించి, ఫేస్బుక్ కవర్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ వీడియో, టిక్టాక్ వీడియో, యూట్యూబ్ థంబ్నైల్, యూట్యూబ్ ఇంట్రో ఈ విధంగా రావడం జరుగుతుంది. అప్పుడు ఏం చేయాలంటే మీరు మీకు కావాల్సింది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓకే చేయాలి. ఇక్కడ సెర్చ్ చేసినా కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ డిజైన్స్ అయితే ఉన్నాయి. డిజైన్స్లో కావాలంటే మీరు క్లిక్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు, లేదంటే సపరేట్గా మీరు కస్టమ్గా క్రియేట్ చేసుకోవాలనుకుంటే క్రియేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా రావడం జరిగింది కదా. ఇక్కడ క్లిక్ చేస్తే మనకు కలర్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు కలర్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. చూసారా, ఈ విధంగా ఈజీగా కలర్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఏదైతే కావాలో, మీరు దేని గురించి అయితే థంబ్నైల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో అది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఏమైనా టెక్స్చర్ ఇచ్చుకుంటే ఇచ్చుకోండి. ఇచ్చుకొని ఇక్కడ ట్రాన్స్పరెన్సీ ఉంది కదా, దాన్ని అయితే తగ్గించుకోండి. కొంచెం చూడడానికి లుకింగ్ అయితే ఉంటుందన్నమాట. తర్వాత మీరు దేని గురించి అయితే వీడియో చేస్తున్నారో దాని గురించి అయితే మీరు అక్కడ సెట్ చేసుకోండి. ఓకేనా. నేను ఇప్పుడు యూట్యూబ్ థంబ్నైల్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తున్నాను కాబట్టి నేనైతే దాని గురించి మాత్రమే క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ ఏ సెర్చ్ చేసినా కూడా మీకు రావడం అయితే జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లోడ్స్ అనేది కదా, దాని మీద క్లిక్ చేస్తే మన గ్యాలరీలో ఉన్న ఫొటోస్ రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ యూట్యూబ్ థంబ్నైల్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తున్నాను కాబట్టి నేను ఈ విధంగా యూట్యూబ్ థంబ్నైల్ సంబంధించి యూట్యూబ్ ఐకాన్ అయితే నేను తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ ప్లస్ క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మనకు ఇక్కడ టెక్స్ట్ అని కనిపించింది కదా, టెక్స్ట్ని అయితే తీసుకోవాలి. ఇక్కడ స్టైల్స్ అయితే ఉన్నాయి, అవి తీసుకున్నా కానీ రావడం జరుగుతుంది. లేదంటే ఇక్కడ యాడియే హెడింగ్ ఉంది కదా, దాన్ని తీసుకున్నా కూడా మనకు రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ తీసుకున్న తర్వాత డబుల్ క్లిక్ ఇవ్వగానే, లేదా సింగిల్ క్లిక్ ఇచ్చిన తర్వాత కింద ప్లస్ పక్కన ఎడిట్ సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ రాయాల్సి ఉంటుంది హౌ టు మేక్ యూట్యూబ్ థంబ్నైల్ ఇన్ కాన్వా యాప్. ఈ విధంగా వచ్చింది కదా. వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ ఫాంట్ సైజ్ అనేది చూసుకోవాలన్నమాట. ఫాంట్ సైజ్ చూసుకొని ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనకు అలైన్మెంట్ అనేది సరిగ్గా లేదు. స్పేసింగ్ తీసుకొని ఈ విధంగా స్పేస్ ఇచ్చుకొని సరిగ్గా ఈ విధంగా సెట్ అయ్యే విధంగా మనమైతే ఈజీగా థంబ్నైల్ అయితే క్రియేట్ చేసుకోవడానికి వీలుంటుంది. మీకు ఎంత స్పేస్ కావాలంటే అంత తీసుకోవచ్చు. తీసుకొని మీరైతే ఈజీగా థంబ్నైల్ అయితే క్రియేట్ చేయొచ్చు. ఇది ఈ విధంగా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్నాక మనకైతే చాలా బాగా కనిపించడం అయితే జరుగుతుంది. ఈ విధంగా యూట్యూబ్ థంబ్నైల్ని ఈజీగా మన మొబైల్లో, అది కూడా కాన్వా యాప్లో ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. ఈ వీడియోని అయితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియో కోసం కింద కామెంట్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.